అందరికీ నమస్కారం. మా సంస్థ ఎస్ఆర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ రిలీజ్ చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం డేవిడ్ బిల్లా ఈ నెల 13వ తారీఖున రిలీజ్కి సిద్ధమైంది. ఈ చిత్రం ట్రైలర్స్ సెకండ్ ట్రైలర్స్ ఆల్రెడీ ఫస్ట్ ట్రైలర్స్ మీకు ఇచ్చాము. అందరు చూశారు, చాలా ఆనందించారు. అబౌట్ 25 lakhs ఆఫ్ బ్రౌజింగ్ ఫస్ట్ ట్రైలర్కి వచ్చింది. సెకండ్ ట్రైలర్ మొన్న రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన జస్ట్ ఒక 2 అవర్స్లో 5 lakhs బ్రౌజింగ్ వచ్చింది. అంటే అజిత్ గారి పంచ్ డైలాగ్స్ సెకండ్ ట్రైలర్లో పెట్టారు, చాలా బాగా ఐ మీన్ రిసీవ్ చేసుకున్నారు ఆ ట్రైలర్స్ని. ఆ ట్రైలర్ రిలీజ్ ఇప్పుడు మనం చేస్తున్నాము. అందులో పంచ్ డైలాగ్స్ చాలా బాగుంది. అంటే ఆ క్యారెక్టర్ బిల్లా క్యారెక్టర్ని చెప్తుంది ఆ డైలాగ్స్. ఎవరిని కేర్ చేయని, డోంట్ కేర్ మాస్టర్, తన క్యారెక్టర్ ఎంత డోంట్ కేర్ మాస్టరో, అండ్ తను సాధించడానికి ఏమైనా చేస్తాడు. బిల్లా అంటే ఇట్ ఈస్ ఎ నెగిటివ్ క్యారెక్టర్, అందరికీ తెలిసిన విషయమే. సో ఆ నెగిటివ్ క్యారెక్టర్ ఒక హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళడానికి దేనికైనా తెగిస్తాడు అని ఈ ట్రైలర్లో ఆల్మోస్ట్ చూపించడం జరిగింది. తను చెప్తాడు, నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావేమో కదా, ఆ అత్యాశకు పోతున్నావు అని ఒక విలన్ చెప్తుంటే, ఆశ కాదు రెడ్డి, ఆకలి అని చెప్పడం ఒక డైలాగు. తర్వాత నా విరోధిగా నా స్నేహితుడిగా ఉండడానికి అర్హత అక్కర్లేదు కానీ నా విరోధికి మాత్రం అర్హత ఉండాలి అని చెప్పే ఒక డైలాగు. అంటే ప్రతి డైలాగు సంథింగ్ మనల్ని టచ్, అంటే హృదయాన్ని టచ్ చేయడం కాదు, మన అహాన్ని టచ్ చేస్తుందేమో అనిపిస్తుంది. ప్రతి మనిషికి ఒక ఈ ఫీలింగ్ ఉంటుంది, నేను అన్న ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ని డెఫినెట్గా ఈ డైలాగ్స్ అన్నీ టచ్ చేస్తాయని దృఢ నమ్మకం ఉంది. ఎందుకంటే మొన్న సెన్సార్ అయింది పిక్చరు. సెన్సార్ అయినప్పుడు వాళ్ళు చెప్పారు, డైలాగ్ వర్షను సూపర్గా ఉంది ఈ సినిమాలో. అజిత్ గారు ఆల్రెడీ చెప్పాను మీకు, చాలా స్టైలిష్గా యాక్ట్ చేశారు. అతని డ్రెస్ కోడ్ కూడా ఒక హాలీవుడ్ రేంజ్లో తను మెయింటైన్ చేశారు అని చెప్పి. సో ఆ హాలీవుడ్ రేంజ్లో తను ఆ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం, ఆ స్టైల్కి తగినట్టు ఈ డైలాగ్ వర్షన్, ఆ సీను, అవన్నీ చక్కగా కూర్చుందనే చెప్పాలి మనం. బికాజ్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ ఫీలింగ్ వై మనం చూసేటప్పుడు పిక్చర్ని. నేను చాలా వరకు చూశాను పిక్చర్ని. నో సెంటిమెంట్, సెంటిమెంట్స్ ఓ ఏడుపులు పెడబొబ్బులు అన్నీ ఏం లేవు. 2 అవర్స్ 8 మినిట్స్ పిక్చర్ వచ్చింది. 2 అవర్స్ 8 మినిట్స్ మనకి ఒక మనిషి తను ఏదో సాధించాలి అనుకున్నప్పుడు ఏ లెవెల్కి వెళ్ళి దాన్ని సాధిస్తాడు అని బిల్లాలో చూపెట్టాడు. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రాక్ ద థియేటర్స్ ఆన్ 13th ఈ మంత్. పార్వతి ఓమన్ కుట్టన్, బ్రూనా, యంగ్ ఐ మీన్ ఫ్రెష్ హీరోయిన్స్ అండ్ ఫ్రెష్ విలన్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మ్యూజిక్ బై యువన్ శంకర్ రాజా ఈజ్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. తను కూడా యాక్ట్ చేశాడు లాస్ట్ సాంగ్లో. ప్లస్ ఆడి రాజశేఖర్ కెమెరా వర్క్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హాజ్ షోన్ హిజ్ బెస్ట్ ఆఫ్ హిజ్ కెరియర్ అని చెప్పాలి, అంత చక్కగా చేశాడు. ఎస్పెషల్లీ జార్జియా కంట్రీస్ అండ్ హెలికాప్టర్ సీన్స్ చేసేటప్పుడు మాత్రం చాలా బాగా పిక్చరైజేషన్ చేశారని చెప్పారు. అఫ్ కోర్స్ ఆ సీన్ తీసేటప్పుడు నియర్లీ అబౌట్ 10 కెమెరాస్ వాళ్ళు ఐ మీన్ యూజ్ చేశారట. బట్ ఈవెన్ దో ఇట్ ఈస్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ షార్ట్స్ మనం విజువలైజ్ చేయొచ్చు. అంటే ఈ పిక్చర్ అబౌట్ 50-60 CR అయింది అని చెప్పారు. అంటే ఆ 50-60 CR మనకి స్క్రీన్ మీద కనబడుతుంది, అంత గ్రాండ్యూర్గా, అంత పకడ్బందీగా, ఎక్కడ ఏ విధమైన ల్యాగ్ లేకుండా ఇట్ హాస్ కమ్. సెన్సార్లో కూడా ఏ కట్ లేదు, కట్ లేకుండా సెన్సార్ ఇచ్చారంటే ఎంటైర్ పిక్చర్ చాలా ఇదిగా తయారైందనే చెప్పాలి. ఒకే ఒక డైలాగ్ మాత్రం మ్యూట్ ఇచ్చారు, ఓన్లీ 1 డైలాగ్ మ్యూట్ ఉందంతే, అది కూడా కొంచెం రఫ్ డైలాగ్ అది. సో ఇట్ ఈస్ అ వండర్ఫుల్ మూవీ, బ్యూటిఫుల్ సాంగ్స్ ఆల్రెడీ రాకింగ్. అండ్ ఇప్పుడు మేము రిలీజ్ చేస్తున్న టీజర్ డెఫినెట్గా అందరికీ బాగా నచ్చుతుంది. ఇప్పుడు మీకు కూడా చూపెట్టాము, డెఫినెట్గా నచ్చుతుంది. ఆ డైలాగ్ పంచెస్ ఆర్ వెరీ గుడ్. సో ఈ చిత్రం మా సంస్థ నుంచి
రిలీజ్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ డెఫినెట్గా ఈ చిత్రాన్ని అన్ని చిత్రాలలాగా ఆదరిస్తారని పెద్ద హిట్ చేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను.